ఎప్పుడు రాని విధంగా భువనేశ్వరి గారు వచ్చారు, వాళ్ళు వచ్చారు. ఆవిడకి అసలు ఏమీ తెలియదు అని అంటున్నారు. ఆవిడ తెలుగు మాట్లాడటమే ముందు రావట్లేదు. ముందు తెలుగు నేర్చుకోమనండి, సరిగ్గా తెలుగు నేర్చుకోమని వచ్చి ముందు మాట్లాడమనండి. అంటే హెరిటేజ్ సంస్థలో 2% నాకు 400 కోట్లు వస్తాయి, 371 కోట్లు మేము అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏముంది అని ఆవిడే చెప్తుంది. మాకు 2 కోట్లు ఉన్నాయి అని చెప్పాను. మరి ఇంకెన్ని కోట్లు దాచిపెట్టారు? బ్రాహ్మణి పేరు మీద ఎన్ని దాచిపెట్టిందో, లేదా దేవాంశ పేరు మీద ఎన్ని దాచిపెట్టిందో, కొడుకు పేరు మీద ఎన్ని దాచిపెట్టిందో, మొత్తం లెక్కలన్నీ బయటకు వస్తాయి. వాళ్ళ నోటి ద్వారా వాళ్ళే చెప్పుకుంటారు మొత్తం అంతా. వాళ్ళు పోయి వాళ్ళే తోకుంటున్నారు. ఏమండి పాపం పండుద్ది? అది మేము కావాలని అరెస్ట్ చేయటం, అది గవర్నమెంట్ ఏమన్నా కావాలని చేయటం కాదు. ఎవరు తప్పు వాళ్ళు శిక్ష అనుభవించాలి. దేవుడు చూస్తానే ఉంటాడు. వాడు తప్పు చేస్తే వాడు శిక్ష అనుభవిస్తాడు, గ్యారంటీకి లోపలికి వెళ్తాడు. బయటపడ్డారు, అలానే ఇన్నరింగ్ రోడ్లో కూడా ఏమండి ఒక కుంభకోణం బయటకు వచ్చిందంటే ఆటోమేటిక్ అన్ని కుంభకోణాలు బయటకు వస్తాయి. ఇప్పుడు అమరావతిలో ఎంత తిన్నారు, పోలవరంలో ఎంత తిన్నారు, ఏంటి స్కిల్ డెవలప్మెంట్లో ఎంత తిన్నారు, ఇక ప్రతిది కూడాను ప్రతిది ఒక్కొక్కటి బయటకి. దేవుడు ఏంటంటే చిత్రగుప్తులు చిట్టా రాస్తారంటారు. అట్లా ఒక బుక్ ఇంక పేజీ తిరగా ఇంకా కథలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అన్నింటిలోని వీళ్ళన్నింటిలో పాత్ర ఉంది, ప్రతిది కూడా బయటకు వస్తుంది.